హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిజ్ మధు మన ఛానల్లో కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో చివరి తాగుచూండి గాయస్ ఈ వీడియో ఇప్పుడైతే మనము చౌడుచేలు గురించి చాలామంది రైతులు చౌడుచేలు సాగు చేస్తున్నాము దాని గురించి కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు చౌడు అంటే సారం తక్కువ చేలు ఈ చౌడు కూడా రెండు రకాలు ఉంటాయి గైస్ ఆ రెండు రకాలు ఏమిటంటే మురుగునీరు వచ్చి చేలు చౌడు అవుతాయి ఇంకోటి సాయిల్లో మినరల్స్ అవి డెఫిషియన్సీ వలన అవి చౌడవుతాయి అలాంటివి వేరు ఇలాంటివి వేరు ఎప్పుడైతే మీకు మురుగునీరు వచ్చి సబ్బు నీళ్ళు అలాంటివి వచ్చి చౌడవుతాయో ఊరికి దగ్గరగా ఉండి కాలంలోకి ఊరిలో వాడిన సబ్బు నీళ్ళు సరుకు నీళ్ళు అలాంటివి వచ్చి అలాంటివి చేలోకి వస్తే మాత్రం మీ చేతి నాశనం అయిపోయిందంటే మీరు ఏమి కొట్టుకున్నా ఆ అనేది పోదు మీరు అక్కడ పంట కూడా తీయలేరు అది ఒరి డ్యా మీరు ఒరి మినిమం గురించి చెప్తున్నాను ఎక్కువగా వరి డ్యామేజ్ అవుద్ది మినిమైతే అసలుకి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోద్ది అలా సబ్బు నీళ్ళు సరిపి నీళ్ళు వచ్చినాయి ఇలాంటివి అయితే మనం ఎక్కువ ఏం చేయలేము అలా సబ్బు నీళ్ళు సరిపు నీళ్ళు రాకుండా మీరు అయితే జాగ్రత్త తీసుకుంటే మీ నేలని కాపాడుకోగలరు మళ్ళీ ఇంకో రకం చౌడేమిటంటే నేలలో డెఫిషియన్సీ మైక్రోన్టీయన్స్ డెఫిషియన్సీ ఇలాంటివి ఉంటాయి ఇలాంటివి ఉన్నదప్పుడు కూడా మీరు కౌలు అయితే లేకపోతే సొంత పొలమా సొంత పొలం అయితే మీకు మీరు మా రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే మీ నేలనే బలంగా నెలమాగా మనం మార్చుకోవచ్చు దానిలో ఫస్ట్ ఏమిటంటే మీది సొంత అయినా కౌలు అయితే కౌలు చేను అయితే మీకు కంటిన్యూస్గా ఒక నాలుగైదు సంవత్సరాలు ఇస్తారు కౌలు కూడా తక్కువగా ఎహరానికి ఏ పన్నెండు బస్తాల నుంచి పదిహేను బస్తాలు లోపు ఉంటేనే చౌడు చేయలు అయిన తీసుకోండి అంతకు మించి కౌలు ఉంటే మాత్రం చౌడు చేయలు అయితే తీసుకోవద్దు చౌడు ఒరే ఒరి అయితే మనం పండించుకోగలము ఇది మనకి కంటిన్యూస్గా ఒక నాలుగైదు సంవత్సరాలు ఇస్తారు లేకపోతే సొంత చేయాలనుకుంటేనే అనుకుంటేనే సాగు చేయండి కౌలు కూడా పదిహేను బస్తాలు లోపే తీసుకోండి దీన్ని చౌడు బలవంతంగా బల బలంగాల నేలగా మార్చడానికి మనం చేయాల్సింది మెయిన్గా పచ్చి రొట్టి ఎరువు అయితే వేసుకోవాలి గైడ్స్ పచ్చి రొట్టి ఎరువు వేసుకుంటే అది కంటిన్యూస్గా రెండు సంవత్సరాలు వేసుకోండి జీరగ్గా కంటి పచ్చి రొట్టి ఎరువు వేసుకుంటే మనకి చేనైతే బలంగా మారి దీంతో దీంతోపాటు మీరు వీలైతే కోళ్ళ ఎరువు అనేది తోలుకోండి పశువులు ఎరుకైన కోళ్ళ ఎరువు తోలుకుంటే మన చౌడు నేల అనేది బలంగా మారుతుంది అది ఒకటి బాగా యూజ్ అవుతుంది మళ్ళీ గొ గొర్రెలు అనేది నేలలో కట్టించుకోండి గొర్రెలను కట్టించుకోవడం వలన మనకి నేలలో ఉండే చౌడైతే మారుతుంది పచ్చి రొట్టె ఎరువు వేసుకోండి గొర్రెలను కట్టించుకోండి వీలైతే ఒక ఎకరానికి ఒక ట్రాక్టర్ అయినా కొళ్ళ ఎరువు అనేది తోలించుకోండి కొత్త మట్టి ఏమైనా దొరుకుతుంది తక్కువ రేట్లు అనుకుంటే కొత్త మట్టి కూడా ఎకరానికి ఒక పట్టలు దాకా పలసగా వేయించుకుంటే నేలకనేది యూజ్ అవుతుంది ఇది మళ్ళీ వరి కూడా వీలైతే మిషన్ కటింగ్ చేసి దమ్ము చేయండి అలా చేస్తే నేల ఉండ చౌడైతే మ్యాక్సిమం ఇట్లా టూ ఇయర్స్ చేశారంటే మీ నేల అనేది పోయి చాలా బలవంతంగా బలంగా నేలగా మారుతుంది ఎప్పుడక్కడ కౌలు చేసే రైతులైతే కంటిన్యూస్గా మీకు నలభై సంవత్సరాలు ఇస్తేనే చౌడు చేలు సాగు చేయండి ఇవ్వకుండా మళ్ళీ కౌలు ఎక్కువకైతే చౌడు చేయలు మీరు తీ కౌలుకి తీసుకొని మీరు ఇబ్బంది పడవద్దు చౌరుచేళ్లలో ఒర్ర అయితే పండుతుంది మినుమైతే మొక్క చనిపోతుంది చౌరుచేల్లో ఆ మొక్క చనిపోయినప్పుడు కూడా మీరు తూటి రకాలు సాగు చేసుకోండి మొక్క చనిపోతాం అనేది కంట్రోల్ అవుతుంది ఇంకోటి ఎల్బిజి ఏడు యాభై రెండు ఒకటి సాగు చేసుకుంది ఆ మినిమి రకం కూడా చౌడుని బాగానే తట్టుకుంటుంది తూటి మినిమ్ ఒకటి తట్టుకుంటుంది ఈ రెండు రకాలే చౌడుకి కూడా సూట్ అవుతాయి వేరే వెరైటీస్ కన్నా మీరైతే కౌలు కౌలు రైతులైతే నాలుగైదు సంవత్సరాలు ఇస్తాడు అనుకుంటే తీసుకోండి సొంత రైతులైతే మీరు మార్చుకుంటే పెద్ద ప్రాబ్లం కాదు పచ్చి రోట్లు ఎరువు వేసుకోండి కోళ్ళ ఎరువు తోడుకోండి గొర్రెలు మంద కట్టించుకోండి గొర్రెల మంద కట్టించుకుంటే ఆ రోజుకో రెండు వందలు తీసుకుంటారు ఒక పదివేలు కట్టించారంటే మీ చేను రెండు వేలు కట్ చేయినా సరే చేనంతా ఎరువు పరిచేస్తుంది దానివల్ల నేలలో ఉన్న డిఫిషన్సీ అంతా ఆ గొర్ల ఎరువు ద్వారా మనకు పోయి మనకైతే నేలైతే మారుతుంది పచ్చి రోటి ఎరువు కోళ్ళ ఎరువు ఈ గొర్రెలు కట్టించటము వరిని కూడా మెషిన్ కటింగ్ చేస్తాం ఇలా టూ ఇయర్స్ చేసారంటే ఎంత చౌడు చేయన సరే మీది బలవంగా ఉండ మంచి మంచి చేలలాగా మీది మారిపోతుంది అది కూడా మీరు మీ నేల అనేది మురిగినీళ్ళతో చౌడు అవ్వకూడదు అదొకటి గుర్తుంచుకోండి మురిగినీళ్ళతో చౌడు వచ్చేదైతే అయితే అది మీరు సాగు చేయవచ్చు మా సాగు చేయొద్దు మా ఊర్లో కూడా కొన్ని ఉన్నాయి మురికా ఊర్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా ఆ కాలువలోకి వస్తే కాళ్ళలో నుంచి డైరెక్ట్ నీళ్లు పెడతారు ఎలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మురుగునీళ్ళు చేలోకి వచ్చేది ఎప్పుడు చేనుకి నీరు పెట్టినా సరే కాళ్ళలో ఫుల్గా వాటర్ ఉండేటప్పుడే పెట్టండి అది కూడా కాలువ రాగానే ఫస్ట్ మీ చేలోకి నీళ్ళు తీసుకోవద్దు మురికి కాలువ పక్కన నీరు ఉండేవాళ్ళు నీళ్లు ఫస్ట్ రాగానే మీ చేలోకి తీసుకు చేలోకి నీళ్ళు తీసుకోవద్దు ఆ నీళ్ళు కిందకి బాగా వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజంతా నీరు వాటర్ ఎక్కువ వచ్చేసి ఫ్లోటింగ్ ఎక్కువయ్యి వాటర్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడే ఆ వండ మురుగునీరు అంతా కిందకి కింద కొట్టుకుపోయింది మా చేలోపు తీసిన మంచి నీరు వచ్చింది అనుకున్నప్పుడు మీ చేలోకి నీరు తీసుకోండి ఎక్కువగా ఎప్పుడు నీరు వాటర్ మీ చేలోకి వెళ్ళిపోయేటట్టు చూసుకోవద్దు కొన్ని రోజుల పాటు మొక్క చెట్టు అంటే ఒరిలోనే ఎక్కువగా నీరు మన రైతులు మురుగునీరు అనేది ఎప్పుడు తీసుకుంటారు అట్లా తీయొద్దు చేయడానికి అవసరం అయినప్పుడు మాత్రమే తీసుకోండి వీలైనంత వరకు ఆ ముగి నీరు డైరెక్ట్గా రానియకుండా పక్కన వేరే బోదులు ఉంటే ఆ బోదుల నుంచి మార్చుకుంటూ అలా వస్తే మనకి సన్న బోదులోకి వచ్చే మురుగునీరు రాకుండా పెద్ద పెద్ద కాలం నుంచి వెళ్ళిపోయి అలా మారుతుంది ఎప్పుడు కూడా మురుగునీరు అనేది డై డైరెక్ట్గా పెట్టవద్దు పెట్టిన మీరు అవసరమైనప్పుడు మాత్రం నీరు పెట్టండి ఆ ఫ్లోటింగ్ కూడా కిందకి వెళ్ళిపోయేటట్టు చూసుకోండి ఇప్పుడు కూడా నీరు ఉండకూడదు ఈ మురుగునీరు నీరు వచ్చేవాళ్ళు ఊరు పక్కన ఉంటే మాత్రం మీరు మ్యాక్సిమము వాటర్ వచ్చి నిండా ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే పెట్టుకోండి చేలోకి నీరు అనేది వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు తూము తీసి ఉంచారంటే ఆ మురుగునీరు అంత వచ్చేరి ఆ నీళ్ళు మీ నీళ్ళు మీ అయితే నాశనం అయిపోతుంది ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరైతే సాగు చేయవచ్చు చౌడి నెలలో కూడా ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందా సుఖీబా